నైట్ నేను శివకి చెప్పేసాని శివకి ప్రపోజ్ చేసావా శివకి ప్రపోజ్ చేసావా ఐ వామిటింగ్ యువ అంత ఆలోచించుకో ఇక్కడ కూడా లవ్ వామిట్ లో కలిసిపోయింది ఇంకా చాలా చేంజెస్ ఉంటాయి రెడీగా ఉండు రేపు నీ బర్త్డే రిసెప్షన్ లో అన్ని మాట్లాడేశాను కేక్ నైట్ 11:30 కి తెస్తా అన్నాడు శివ శివ చైత్ర నీకు గిఫ్ట్ ఉంది అస్సలు ఎక్స్పెక్ట్ చేయవు సర్ప్రైజ్ ఏం చేస్తున్నావురా ఫోన్లో చాలా బిజీగా ఉన్నట్టున్నావు ఓహ్ ఇదా నేను ప్రోబోలో ఒపీనియన్స్ ఇస్తూ మనీ అర్న్ చేస్తున్నా ప్రోబోవా అదేంటి ప్రోబో ఇండియాస్ ఫస్ట్ ఒపీనియన్ ట్రేడింగ్ యాప్ ఇందులో వేరియస్ కేటగిరీస్ ఉంటాయి లైక్ ఫినాన్స్ క్రిప్టో స్పోర్ట్స్ ఎంటర్టైన్మెంట్ న్యూస్ పాలిటిక్స్ క్రికెట్ ఫుట్బాల్ ఎక్సెట్రా నీకు ఇంట్రెస్ట్ ఉన్న కేటగిరీని సెలెక్ట్ చేసుకుని సింపుల్గా ఎస్ ఓ నో అని ట్రేడ్ చేసి ప్రాఫిట్ అర్న్ చేసుకోవచ్చు ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇంకా చెప్పు ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడు ఇండియా 2 విన్ టీ20 సిరీస్ అగైన్ సౌత్ ఆఫ్రికా ఇప్పుడు నేను ఎస్ అని సెలెక్ట్ చేసి నా ఒపీనియన్ మీద ఇన్వెస్ట్ చేశాను ఒకవేళ నీ ఒపీనియన్ కరెక్ట్ అయితే నేను రియల్ మనీ అర్న్ చేస్తాను నువ్వు ఇంకా కాన్ఫిడెంట్గా ఉంటే నీ ఇన్వెస్ట్మెంట్ క్వాంటిటీస్లో ఇటు ద్వారా ఇంక్రీస్ చేసుకోవచ్చు నీ ఒపీనియన్ కరెక్ట్ అయితే చాలా ప్రాఫిట్ అర్న్ చేస్తాను అండ్ నువ్వు నీ మనీని జీపే పేటిఎం యూపీఐ ద్వారా బ్యాంక్ అకౌంట్లో డైరెక్ట్గా విత్డ్రా చేసుకోవచ్చు ఓ నైస్ నేను ప్రోబో యూస్ చేయడం స్టార్ట్ చేస్తాను ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తో నువ్వు ప్రోబో యాప్ని డౌన్లోడ్ చేసుకుని నీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే నీకు అప్ టు 25 రూపీస్ బోనస్తోనే వస్తుంది దాంతో నువ్వు ఒపీనియన్ ట్రేడింగ్ స్టార్ట్ చేయొచ్చు అండ్ తెలుసా మోర్ దెన్ 1 crore పీపుల్ ప్రోబోలో వాళ్ళ నాలెడ్జ్ యూస్ చేసి మనీ అర్న్ చేస్తున్నారు సో నువ్వు కూడా ప్రోబోలో ఒపీనియన్స్ ఇస్తూ ప్రాఫిట్ అర్న్ చేయి ఓకేరా నేను ఇప్పుడే డెఫినెట్గా డౌన్లోడ్ చేసుకుని మనీ అర్న్ చేయడం స్టార్ట్ చేస్తాను స్టూడెంట్స్ ఇంక స్టార్ట్ చేద్దామా మనం చేస్తుంది కరెక్టేనా ఏదో ఒకటి తర్వాత చూసుకుందాం పదండి పద లోపలంతా మాట్లాడేసావు కదా సెట్ కదా హలో అరే వచ్చేసావు మీరెక్కడ టైం అవుతుంది తొందరనరా ఇంతకీ వీలెక్కడరా ఫోన్ లేపట్లేదు సినిమాలో చూపించినంత ఈజీ కాదు కదా మాకు కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి ఫార్మాలిటీస్ ఏమి ఉండవనే కదా ఇక్కడికి వచ్చింది సార్ వీళ్ళకేం తెలీదు త్వరగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసి పెళ్లి చేసేయండి ఆఫ్టర్నూన్ విఎల్ఎస్ఏ ల్యాబ్ ఉంది సార్ ల్యాబా ఎవర్రా మీరు ఇప్పుడు కావాల్సింది ఇంజనీర్లు కాదు మేజర్లు మీలో చూస్తే ఎవరికి 21 ఇయర్స్ కూడా లేవు మీ సైన్ చల్లదే ఏంటండి సైన్ పెట్టడానికి పెద్దవారిని ఎవరిని తెచ్చుకోలేదా సార్ అంటే మా లవ్ కి ముందు నుంచి వీళ్ళే సపోర్ట్ చేస్తున్నారు సార్ అందుకని మీరే ఎలాగో హెల్ప్ చెబితే మీకు అర్థమవుదా పెద్దవారు లేకపోతే మేజర్ ఎవరో ఒకరు సంతకం పెట్టకపోతే నేనేం చేయలేను సార్ మీరు మేజరే కదా అంటే ఏంటి నేను సంతకం పెట్టాలా లేదు సార్ జస్ట్ మేజరే కాదా అనుకుంటున్నాను సార్ మేజరేరా ఇక్కడ చాలా టైం వేస్ట్ అవుతుంది ఇంకో రిజిస్టర్ ఆఫీస్కి వెళ్దాం ఎక్కడికి రాలేదు ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు పెద్దవాళ్ళని తీసుకురమ్మన్నాను సార్ పెద్దవాళ్ళే కదా ఆయా సరిపోతుందా ఒరే మీకు దండం పెడతారా నాయన
ఇది సాక్షి సంతకం. వీళ్ళకి బాగా తెలిసిన వాళ్ళు కానీ పెద్దవారు కానీ పెడితేనే చెల్లుతుంది. మీకు గంట టైం ఇస్తున్నాను, తెలిసిన వారిని ఎవరన్నా తీసుకురండి. అలానే సరే సార్. సార్ చూడండి, టెన్షన్ పడకండి. అసలు ఏంటి హరీష్? అంటే ఎవరు చెల్లో తెలియక మురళి సార్ చేశాను. అర్చన, ఇది కరెక్ట్ కాదు, పది ఇంటికి వెళ్దాం. సార్, ఇప్పుడు ఇంటికి వెళ్తే మా డాడీ నాకు వేరే వాడితో పెళ్లి చేసేస్తారు సార్. ప్లీజ్ సార్, మీరే హెల్ప్ చేయాలి. ప్లీజ్ సార్. సార్ ప్లీజ్ సార్, మా ఇద్దరి గురించి మీకు తెలుసు కదా సార్. సార్ సార్ ప్లీజ్ సార్, చాలా పెద్ద గొడవలు అవుతాయి, కూర్చొని మాట్లాడుకుందాం. సార్ ఆల్రెడీ కూర్చొని మాట్లాడాం, అంకుల్ ఒప్పుకోలేదు. అసలు ఏంట్రా మీరు, స్టూడెంట్స్ అయ్యండి, టీచర్స్ కి పెళ్లి చేయడం ఏంటి? ముందు మీరు కాలేజ్ పదండి, రండి. సార్ 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 మా డాడీ వస్తున్నారండి సార్. ప్లీజ్ సార్, ఎలాగైనా హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ముందు మీరు పదండి, పదండి సార్. సార్ కమ్ ప్లీజ్ సార్, ఎవరీవన్ సార్, లవ్ సార్, ప్లీజ్ సార్, సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. మీరు కూడా బతిమాలండి సార్, సంతకం పెడతారేమో. లుంగి జారిపోతుందేమో అని రెండు చేతులతో పట్టుకున్నాను రా. సంతకం పెడతానన్నారు లేరా? సార్ పెట్టండి సార్. ఏంటి సార్ ఇది? మీరు కాలేజ్ లో పిల్లలకి పాఠాలు నేర్పిస్తున్నారా, లేకపోతే పెళ్లి ఎలా చేయాలో నేర్పిస్తున్నారా? ఐఎమ్ సారీ అండి, నాకు విషయం ఇప్పుడే తెలిసింది. మురళి, వాట్ ఈస్ దిస్? ఆగండి ఆగండి, నేను మాట్లాడతాను కదా అనయ్య, నేను కనుక్కుంటాను కదా. ఎందుక కంగారు బాబు, మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పండి, ఇది నిజం పెళ్ళ లేక ప్రాంక్ చేస్తున్నారా? ప్రాంక్ ఏంట్రా? ప్రాంక్ ఏం మాట్లాడుతున్నావు? అదే అనయ్య, ఈ మధ్యన కుర్రలు అందరూ ప్రాంకులు బాగా చేస్తున్నారు. ఇదిగో ఇలాగే పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చి మన ముందు నించుంటున్నారు, మనం ఎలా రియాక్ట్ అవుతాం అని సోషల్ ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు. మనం ఇంటా వంటా లేదయ్యా. నువ్వు ఆగుతాడు, నేను మాట్లాడతాను కదా. లాస్ట్ లోని ఇది అబద్ధం పెళ్లి, ఇది ప్రాంక్ అని చెప్పి కెమెరాలు ముందేడేస్తున్నారు. నువ్వు అలాగాగని వీళ్ళు కెమెరా ఎక్కడెట్టారా అని చూస్తున్నాను, నువ్వు ఆగు. అనియా, అద్దుకో కెమెరా చూసావా? నేను ఎలా కనిపించాను? ఇది ప్రాంక్ అనియా, అందుకే అప్పుడప్పుడు యూట్యూబ్ లింకులు ఓపెన్ చేసి చూస్తుండాలా. ఒరే కొండగుర్రే, స్మార్ట్ అవుతావని స్మార్ట్ ఫోన్ కొనిస్తే ఇలా సన్నాసులా తయారయ్యేంట్రా? ముందు ఇంటికి పో, వెళ్ళు. ఒరే తమ్ముడు, కెమెరా జాగ్రత్త, నువ్వు వెళ్ళరా. సరే. కెమెరా ఏంటి సార్ నవ్వుతారు, ముందే లోపలండి. సార్ ఇందులో వాళ్ళ తప్పేం లేదు సార్, నాకు నచ్చి ఈ మ్యాచ్ చేసుకున్నారు. నువ్వు ఊరుకో. ఏంటి నీకు నచ్చి నువ్వు చేసుకున్నావు? వాళ్ళిద్దరు మేజర్స్, వాళ్ళకి పెళ్లి చేసుకునే హక్కు ఉంది, చట్ట ప్రకారంగా మా సపోర్ట్ కూడా వాళ్ళకే ఉంటుంది. దయచేసి కూర్చోండి, మాట్లాడుకుందాం. మీ పేరు చెప్పండి సార్. నా పేరా? వద్దు సార్, నేను చెప్పను. చెప్తే వాడు నవ్వుతాడు, నాకు కోపం వస్తుంది. ఎవరు నవ్వరు చెప్పండి. నవ్వితే కాళ్ళు ఇరిగిపోతాయి. సార్ నాదో చిన్న రిక్వెస్ట్, వాళ్ళు పిల్లలు, వాళ్ళను పంపించేయండి, మనం కూర్చుని మాట్లాడుకుందాం. సరే మీరు వెళ్ళండి, ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దు, కొంచెం స్టూడెంట్స్లా బిహేవ్ చేయండి, వెళ్ళండి. రే నేనే హరీష్ సార్ ఫోన్ చేశారా, వాళ్ళ ఊరికి రీచ్ అయిపోయారంట. ఓ సేఫ్ వెళ్ళిపోయారా? మరి అర్చన మేడం ఫాదర్ ఇంకా బాధపడుతున్నారా? కూతురు పెళ్ళి వెళ్ళిపోతే ఏ ఫాదర్ అయినా బాధపడతారు కదా.
నీకెందుకురా డేస్ నుంచి అర్చన మేడం హాస్టల్లోనే ఉందట. వార్డెన్గా మీరేం చేస్తున్నారండి? చూసుకోరా ఎందుకు వస్తున్నారు, నైట్ ఎందుకు స్టే చేస్తున్నారు అని. నాకేం తెలుసు సార్, కంబైన్డ్ స్టడీస్ అన్నారు. టీచర్తో కంబైన్డ్ స్టడీస్ ఏంటండి? వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తారు. సారీ సార్. హాస్టల్కి రండి, మీకుంది. అసలు మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తుందా? కొంచెం కూడా ఆలోచించరా? కాలేజీ పరువు తీశారు. పరువు మురళి సార్. సార్, నేను ఇంతవరకు నా పిల్లల కోసం కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదండి. వాళ్ళకంటే బుద్ధి లేదమ్మా. మీరెందుకు వెళ్ళారు? మీ ఇంట్లో తెలిస్తే ఊరుకుంటారా? కాలేజీ మానిపించి ఇంటికి తీసుకెళ్తారు. చదువుకోకుండా ఇవేం పనులమ్మా? అసలు మిమ్మల్ని స్టూడెంట్స్ కదా అని వదిలేస్తున్నాను. మళ్ళీ మీకు ఇదే ఫైనల్ వార్నింగ్. ఇంకొకసారి మీ మీద కంప్లైంట్ వచ్చిందనుకో వెళ్ళండి. అవుట్. వెళ్ళండి అయ్యా. అదిరా గెలిచాం. కొట్టే రే, ఈ గేమ్తో మొత్తం 13,000 ఇవ్వాలి. కాస్త 20,000 ఎప్పుడేస్తావు? ఇచ్చేస్తానన్నా. ఇంట్లో ఫీజు డబ్బులు ఎక్స్ట్రా చెప్పాను, అది రాగానే ఇచ్చేస్తాను. అప్పు ఇచ్చిన డబ్బులైనా వదిలేస్తానేమో, కానీ గెలిచిన డబ్బులు అస్సలు వదలను. పక్క ఇచ్చేస్తానన్నా. దా ఇంకో గేమ్ వేద్దాం. ఈసారి 2,000 డబ్బులు వచ్చాయి. సరే అన్నా. ఓకే బాయ్రా తమ్ముడు. ఇక్కడ 13,000, ఇక్కడ 19,000, మొత్తం కలిపి ఇప్పుడు డబ్బులు ఎలా సెట్ చేయాలి? చెప్సేటు ఎరా, నీకు రైస్ పెట్టాలా? పెట్టండి. అవును, ఈరోజు వడకాలా విస్కీనా? విస్కీయే. రే శివ, ఫోన్ ఎత్తరా. రే శివ, ఫోన్ ఎత్తరా బాబు. నీ అబ్బా రే, అన్ని సిగరెట్లు కాల్చేశారా? అందుకే 20 బ్యాగ్ తీసుకోండిరా అంటే అన్ని ఆవిడ కాలుస్తా అన్నాడు ఈ అత్త. ఇప్పుడు సిగరెట్ కావాలి, వాష్రూమ్కి ఎలా? అది ఎంజాయ్. చెప్పు. ఏం మాట్లాడుతున్నావు? ఆగి ఇప్పుడు వస్తున్నావు. రే బండితాలు ఏది? ఏంటిది, ఏమైంది? ప్రిన్సిపల్ అవిన్ తిట్టాడని 1 మంత్ హాస్టల్ నుండి సస్పెండ్ చేసింది. వాటిని బుర్రలేదా?
ఇప్పటికిప్పుడు వెళ్ళమంటే ఎక్కడికి వెళ్తారు? సరే పదండి. హే, ఏంటి ఇంత బరువు ఉంది? నిన్న ఈవినింగ్ చెప్పినా బాగుండు. నైట్ బట్టలు వాషింగ్ మిషన్కి వేశాను, ఇంకా ఆరలేదు. అన్ని బ్రాండెడ్వి. ఆరాక వెళ్తామన్నా ఒప్పుకోలేదు. సాడెస్ట్. సరే సరే పదని, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పా, హెల్ప్ కావాలా? పా, అంతా ఓకే కదా? నీకు ఓకే కదా? రేయ్, నువ్వేం తీయలేదుగా? రేయ్, దిండి కింద ఉన్న సిగరెట్ నువ్వు తీసావా? రాఘవ గారిని అడుగు. నాకు తెలుసురా నువ్వే తీసావని. రేయ్, మర్యాదగా నా సిగరెట్ తీసురా, వెళ్ళు. రేయ్, నీ సిగరెట్ నేను తీయలేదురా. శివ చెప్పాడు నువ్వే తీసావని. అవునరా తీసాను, ఇప్పుడేంటి? రే, ఎప్పుడైనా నీ సిగరెట్ టచ్ చేశానా? వెళ్ళి తీసురా పో. తొక్కలో సిగరెట్ కోసం అంతరిస్తున్నావేట్రా? రే, అది సిగరెట్ రా, పొద్దున్నే సిగరెట్ అయ్యాలి కదా. సర్లే, నేను వెళ్ళి సిగరెట్లు తీసుకొస్తాను. మీరేంటి ఇంత పొద్దున్నే? ఆ బ్యాగులేంటి? అలా జరిగింది. ఏం కాదులే, బాధపడకండి. అయినా చాలా హాస్టల్స్ ఉన్నాయి కదా, ఏదో సెట్ చేద్దాం. వన్ మంతే కదా. బాధ లేకుండా ఎలా ఉంటుంది శివ? సడన్ గా గెంటేస్తే అమ్మాయిలు అసలు ఎక్కడికని వెళ్ళాలి? టైం కి ఫుడ్, సెక్యూరిటీ, 3 ఇయర్స్ నుంచి ఉంటున్నాం, ఎంత అటాచ్మెంట్ ఉంటుందా రూమ్ తో? అమ్మాయిలు ఎక్కువ రోజు ఒక ప్లేస్ లో ఉంటే ఎంత అటాచ్ అవుతారో తెలుసా? అవును పాపం, చాలా అటాచ్ అయ్యారు హాస్టల్కి. అది కాదు ప్రాబ్లం, రోజు ఈవినింగ్ ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తారు, హాస్టల్కి కొంచెం లేట్గా వెళ్తున్నామని చెప్పినా అని గట్టి సౌండ్ ఇస్తారు. ఇప్పుడు అసలు హాస్టల్లోనే లేమని తెలిస్తే కాంతారా సౌండే. శివ జోకేసిన వాటిని కంటేసినప్పటి నుండి అస్సలు నవ్వలేదు. అవునా? పర్లేదు, నవ్వించాం. చైత్ర, నువ్వు చాలా లక్కీ, ఇంత సీరియస్ సిచ్యువేషన్ లో కూడా జోకులు వస్తున్నాడు. థ్యాంక్ యూ నిక్కి. అమ్మా, శివ ఏది సీరియస్ గా తీసుకోడు, అందుకే నాకు ఇష్టం. నా ఇస్పై ఓకే, టెన్షన్ ఉంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు. టిఫిన్ ఆర్డర్ పెట్టమంటారా? ఇక్కడ ఉడిపిలో జీడిపప్పు ఉప్మా అత్తిరిపోద్ది. రే, నువ్వు ఉండరా, ఎప్పుడు ఏం మాట్లాడో అర్థం కాదు. సారీ నిక్కి. పర్లేదులే, నువ్వు పెసరెట్ పెట్టు. వారానికి 3 రోజులు ఉప్మానే పెడతారు. సండే బయటకెళ్ళి తిందామంటే ఆ సోది సెక్యూరిటీ గారు పర్మిషన్ లెటర్ అడుగుతారు. ఆ పర్మిషన్ లెటర్ ఏమైనా ప్రాబ్లమ్స్ నుండి కాపాడుతుందా? వాళ్ళు వాళ్ళు ఓవరాక్షన్ కదా. ఆ హాస్టల్ రూమ్ లోకి గాలి కూడా రాదు, అన్ని కాలేజ్ హాస్టల్స్ అంతే. సరే, ఈ మంత్ అయినా మనకి నచ్చినట్టు ప్రశాంతంగా ఉందాం. కానీ ఎందుకో హాస్టల్ని మిస్ అవుతున్నాం. ఈ అమ్మాయిని అర్థం చేసుకోవడం కష్టంరా. చైత్ర, బట్టలు ఆరేద్దాం, మళ్ళీ స్మెల్ వస్తుంది. అసలుగా బ్రాండెడ్ బట్టలు. వాటర్ ఎక్కడున్నాయి? లోపల ఉన్నాయి. ఇల్లు మినీ ప్రాజెక్ట్ దేని మీద చేద్దాం, ఏమైనా ఆలోచించావా? దాని గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు. మన ఫోకస్ సెమ్ ఎగ్జామ్, ప్రాజెక్ట్ ఏదో చేసేయచ్చులే. కరెక్టే, ఓన్గా చేయాలి కదా, ఏదో చేసేద్దాంలే. హాయ్ చక్రి, నేను సిఎస్సిఏ, అమ్మాయిలలో లాస్ట్ బెంచ్లో కూర్చుంటాను. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఓకే. డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే టైం నాకు లేదు, ముందే చెప్తున్నా. చదివే ఓపిక నాకు కూడా లేదులే, కానీ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే నాకు నువ్వంటే ఇష్టం. ఐ లవ్ యూ చక్రి. ఐ లవ్ యూ చెప్తే ప్రేమలో పడాలి, కింద కాదు చక్రి.
చక్రి లే చక్రి 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 ఏమైంది ఎలా పడిపోయాడు ఏం చెప్పావు నువ్వు వన్ ఆఫ్ ద సిఎస్సి టాపర్ ని పడేసా అంత ఏం చెప్పావు నేను తప్పుగా ఏం చెప్పలే ఐ లవ్ యు అన్నాను టాపర్ వినకుండా మాట చెప్పావు అయినా టాపర్ కి ఐ లవ్ యు చెప్పకూడదు మరి ఆల్ ద బెస్ట్ చెప్పాలి వీళ్ళు లవ్ యాంగిల్ ఏం కనిపించింది వీళ్ళని కూడా లవ్ చేస్తారా నేనేం వాడిని లవ్ చేయట్లే ఎగ్జామ్ లో తన పక్కనే పేపర్ చూపిస్తాడని ప్రపోజ్ చేసా ఏమైంది ప్రవీణ్ రెస్ట్ తీసుకోమని చెప్పారు చక్రి ఎందుకో ఈ మధ్య మరీ 1 to 2 hours పడుకుంటున్నాడు ఎందుకో ఈ సెమ్ చాలా పర్సనల్ గా తీసుకుంటున్నాడు రే చక్రి ఏంట్రా ఫేస్ కళ్ళు అసలు టైంకి తింటున్నావా రే చక్రి ఏం కాదులేరా రే మార్కుల మీదే కాదు హెల్త్ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయి రాత్రులు ఇలా మేల్కొనున్నావు ఇన్సమేనియా వస్తుంది తర్వాత చాలా బాధపడతావు కోర్ సబ్జెక్ట్స్ కదరా అందుకే కొంచెం కష్టపడి చదువుతున్నా 2-3 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది కష్టపడి చదవాలి ఓకే మరీ బాడీని ఇంత కష్టపడి చదవద్దు ఇదే ఎగ్జామ్ హాల్లో పడిపోయి ఉండంటే అప్పుడప్పుడు బాడీకి రెస్ట్ ఇస్తూ ఉండాలిరా కాదని అది రెస్ట్ తీసుకుంటే ఇలా హాస్పిటల్లో పడతాం పోన్ మా రూమ్కి వచ్చుంటావా ఒక 4 days మేం చూసుకుంటాం వద్దులే శివ మీ రూమ్కి వస్తే అంతే నేను నేను మేనేజ్ చేసుకోగలను సరేరా చక్రి జాగ్రత్త ఏమైనా హెల్ప్ కావాలని చెప్పు జాగ్రత్త బాయ్ సరేరా అవసరం ఉంటే కాల్ చేయి బాయ్ ప్రవీణ్ మేడం చెప్పండి హాస్టల్ ఏమైనా రూమ్స్ అవైలబుల్ ఉన్నాయా ఉన్నాయండి నెక్స్ట్ మంత్ రండి ఖాళీ అవుతాయి ప్రెజెంట్ లేవు పద ఎందుకే టెన్షన్ పడుతున్నావు రేపు కాల్ చేయమన్నాడుగా అయినా వెళ్ళే దారిలో 2 hostels ఉన్నాయి అవి కూడా చూసి వెళ్దాం దా థ్యాంక్స్ అభిలాష్ చాలా హెల్ప్ చేస్తున్నావు మనలో మనకు థ్యాంక్స్ ఎందుకు నీకు అయినా ప్రాబ్లం వచ్చినప్పుడు పక్కన ఉండేవాడు ఫ్రెండ్ వదిలేసి వెళ్ళేవాడు కాదు దా ఇక్కడే సార్ హాస్టల్ నుంచి వచ్చాను సార్ సార్ ఇక్కడికి హెల్మెట్ లేదు చూడండి వెళ్ళు సార్ దగ్గరికి వెళ్ళు చూడండి లైసెన్స్ లేదు సార్ పేపర్ బండి ఆపు నువ్వు ఆపురా నువ్వు ఆపు ఆపురా అలాగా వదిలేసి వెళ్ళేవాడు మళ్ళీ 2 tops పోయాయి నావి హాస్టల్లో చాలా బట్టలు పోయాయి మరి అందుకే హాస్టల్లో ఉన్నప్పుడు బ్రాండెడ్ బట్టలు వాడకూడదు బ్రాండెడ్ లాంటి బట్టలు వాడాలి మిగతా ఉన్నాయా రే నిక్కి వచ్చిందా నిక్కి రావడం ఏంట్రా మీరిద్దరు కలిసే కదా హాస్టల్ బతకడానికి వెళ్ళారు పోలీసుల దగ్గర లేదురా పోలీసులు ఓడి అమ్మా అంటే నా దగ్గర లైసెన్స్ ఆర్సీ ఏం లేవు కదరా పోలీసుడు బైక్ ఆపాడు మళ్ళీ పట్టుకుంటాడు భయం వేసి వదిలేసి వచ్చాను అయినా నేను మళ్ళీ వచ్చాను నువ్వే అక్కడ లేవు మంచి కన్నా బైక్ ఎక్కువ నీకు ఇంకోసారి బైక్ కాలేదు మళ్ళీ సినిమా డైలాగ్ పక్కనుండేవాడే ఫ్రెండ్ వదిలేసేవాడు కాదంట మరి ఇలా పాడేవాడు బెస్ట్ ఫ్రెండ్ నీకి బెస్ట్ ఫ్రెండ్ ఏంట ఇంకోసారి ఫ్రెండ్ అంటే చంపేస్తా అమ్మ నన్ను కొడుతున్నా సరే 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 ఆపండి మరి ఏం చెప్పావు పోలీసులకి ర్యాపిడో వాడని చెప్పా ఫ్రెండ్ పట్టుకుని ర్యాపిడో ఎలా అంటవే ఫ్రెండ్ ఏమైందిరా ఏం లేదురా అసలు దొరికిందా లేదు ఎక్కడా ఖాళీ లేవు మరి ఇప్పుడు ఎలా రేపు ఒకటి కాల్ చేయమన్నాడు మరి నైట్ పరిస్థితి ఏంటి ఓ ఇక్కడే ఉండండి అబ్బాయిల రూమ్ లోనా ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు ఈరోజు నైట్ కి ఇక్కడ అడ్జస్ట్ అయిపోండి ఆ రూమ్ లో ఉండండి అటాచ్ బాత్రూమ్ కూడా ఉంది ఏంటి అంత ఆలోచిస్తున్నారు మనం ఫ్రెండ్సే కదా నేను ఆ ప్లేస్ ఫుడ్ తెస్తాం
పదండి, మనం ఆ రూమ్స్ వద్దాం పదండి. ఒక బ్యాగ్లో రెండు షర్ట్లు పెట్టుకొని కిందకు వచ్చాడమే, 5 మినిట్స్లో కింద ఉంటా, వెయిట్ చేయి. ఇంకా కావాలా? రే 2 మినిట్స్ బే, వస్తాను ఫోన్ పెట్టు. రాఘవ్, వీళ్ళు హాస్టల్ నుండి వీళ్ళు వార్డెన్ బాడీకి పంపిస్తుంది, ఈరోజు నైట్ కొండి రేపు వేరే హాస్టల్కి వెళ్ళిపోతారు. రే అందులో ఏముందిరా, పాపం వాళ్ళే ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు, నైట్ కాకపోతే ఎక్కడ ఉన్నామను. నేను అరికెళ్తున్నాను, ఒక 2-3 డేస్లో వచ్చేస్తాను, ఓకేనా? రే నీ బర్త్డేకి ఉండవా, అప్పటికల్లా వచ్చేస్తా లేరా? రే శివా అరికెళ్తున్నాను, ఏమైనా కావాలా? నీకు తన్నవరా వెళ్ళు. సరే. రే సిగరెట్లు అంటే ఎవరా? బాయ్. అయినా అబ్బాయిల రూమ్లో ఉండడం ఏంటి, మీ ఇంట్లో తెలుసా? నిన్న మా నాన్న కూడా వచ్చి జాగ్రత్త అని చెప్పి వెళ్ళారు. ఏదో మేనేజ్ చేస్తున్నాం. నిక్కి హాస్టల్ గురించి మాట్లాడుతుంది. సరే చైత్ర, నీకు ఒక PDF పంపాను, అదే బ్యూటీ ప్లస్ ఉంది కదా, దానికి రిలేటెడ్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి నీకు పంపాను, నువ్వు ఫ్రీ ఉన్నప్పుడు ఒకసారి చూడు, దాని గురించి మళ్ళీ మాట్లాడదాం. ఆ హాస్టల్ అతను బయట ఉన్నాడంటే, రేపు మార్నింగ్ కాల్ చేయి, రేపు వస్తా అన్నాడు. చా, ఈరోజు కూడా వాళ్ళ రూమ్లోనే ఉండాలా? నువ్వు మరీ అంత బాధపడకు. సారీ అభిలాష్. ఎందుకే సారీ, ఎలాగో వాటర్ పడ్డాయి కదా, మాప్ పెట్టేద్దాం, చాలా రోజులు అయింది. పట్టుకో మోళ్ళు చూసుకో, ఇదిగో ఈ బకెట్ తీసుకో, ఇల్లు పిండు. చాలరా, నాకు నిద్ర వస్తుంది. రారా బర్త్డే బాయ్. ఓ ఇది బర్త్డే కదా, మర్చిపోయాను. హ్యాపీ బర్త్డే రా. హ్యాపీ బర్త్డే రా. సర్లే కానీ మంది తీసుకొచ్చా, కుమ్మేద్దాం రండి. 2 మినిట్స్. రే డబ్బులు లేవరా, IPL స్టార్ట్ అయింది కదరా. లాస్ట్ 2 డేస్ తాగారు కదా, మళ్ళీ ఎందుకు? బర్త్డే రోజు తాగకపోతే అస్సలు బాగోదు. మరీ రోజున PPT కూడా అయిపోయింది కదా, మీరు కూర్చోండి. లేదు లోపల వర్క్ ఫినిష్ చేస్తా. సరే బై. మరీ రోజు ఎలా తాగుతారే, ఏమనిపించదా? బర్త్డే అంటున్నారు కదా, అప్పుడేమో వీకెండ్, ఇప్పుడు బర్త్డే, తాగడానికి ఏదో ఒక రీజన్. నాకు మందు సరిపోలేదురా, నాకు అస్సలు సరిపోలేదురా కదా, పొత్త తెచ్చుకుందాం. డబుల్ పంపు. వెళ్తాంలే. శివ ఎక్కడికి వెళ్తున్నావు? మందు సరిపోలేదు, తీసుకురావడానికి వెళ్తున్నారులా. ఇప్పుడు తాకి డ్రైవ్ చేస్తారా, చూడండి ఒక్కొక్కరు ఎలా ఉన్నారు. రే రారా షాపులు పోసేస్తారు. తాగింది చాలు శివ, ఇప్పుడు డ్రైవ్ చేసుకుంటూ.
వీడేంటి తాగి బయటికి వెళ్ళాడు, నాకు భయంగా ఉంది. చైత్ర పడుకోవే. బాయ్స్ ఆర్ యు రెడీ? ట్వంటీ సెవెంత్ అంటున్నారు. తాగి డ్రైవ్ చేయడం ఏంట్రా, బుద్ధి లేదా? ఏమైనా అయితే నైట్ నువ్వు రూమ్ కొచ్చే వరకు టెన్షన్ పడుతూనే ఉన్నా. ఏం కాలేదు కదా చైత్ర, ఇప్పుడు ఏమైంది? అంత ఎక్కువ తాగడం ఎందుకు, ఇలా చెయ్యడం ఎందుకు? అదా రాగోగాడు, లేచే కడుగుతాడులే. టైం చూసావా, ఇంకా రెడీ కూడా అవ్వలేదు. కాలేజ్ కి రావా? కాలేజ్ నేను నెక్స్ట్ పీరియడ్ వస్తాలే చైత్ర. చైత్ర టైం అవుతుంది, క్యాబ్ వాడు వెయిట్ చేస్తున్నాడు. చూసుకుంటే అయిపోద్ది ఈ ప్రాబ్లం. ప్రతిదానికి గొడవ. చైత్ర నన్ను కంట్రోల్ చేయడానికి ట్రై చేయకు, డోంట్ కంట్రోల్ మీ, ఐ నో అబౌట్ మై సెల్ఫ్. ఎందుకు చైత్ర, ఎందుకు చైత్ర ప్రతిదానికి గొడవ చేస్తున్నావు? అరే నా సైడ్ నుంచి కూడా ఆలోచించు. రే పోలీసులు పట్టుకున్నారా? రే బండి ముందు సేఫేగా. రేషన్ ఉన్న దాని మీద వేసావు, ఇప్పుడు చూడు నాకు 5000 బొక్క. చెప్పండి కదా సీఎస్కి మీద ఏమని. రే ఏంట్రా ల్యాబ్? ఏమోరా బాబు, పెట్టరా ఫోను. నీకేమన్నా అర్థమైందా? మీతో కొంచెం మాట్లాడాలి. డైలీ తాగడం ఏంటి, అసలు అర్థమవుతుందా మీరేం చేస్తున్నారు? అటెండెన్స్ తక్కువ ఉంది మీకు, దానికి తోడు ఫస్ట్ పీరియడ్ బంక్ కొడుతున్నారు, లాస్ట్ పీరియడ్ వెళ్ళిపోతున్నారు. మీతో పాటు మేము ఉన్నాం కదా, కొంచెమైనా ఆలోచించారా వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతుందేమో అని? అసలు మందు సిగరెట్ హిల్లులాగా ఉంటుందా? నన్నే చూస్తున్నావేంటి, ఏదో ఒక్కనే తాగినట్టు వీళ్ళు తాగుతున్నారు కదా. అయినా మేమైనా మీ డబ్బులతో తాగుతున్నావా ఏంటి? రాఘవ్ వదిలే. ఏంట్రా వదిలేసేది, అక్కడ చెప్పు రూమ్ అందరిది. మీరేమైనా రెండు కడుతున్నారా ఏంటన్నా? రేంద్ర ఏం మాట్లాడవు, మనం రోజు తాగుతున్నామంట, మనం ఏం తాగబోతులమా? చైత్ర నువ్వు రాకముందు మేము తాగుతున్నాం, కుదిరినప్పుడల్లా. నీకు ఇబ్బంది అయితే అయ్యి ఉండొచ్చు, కానీ ఎందుకు అందరి ముందు అనడం? Thank you.
డేయ్ మొమెంటెన్స్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కై ఫుల్ హైలో ఉన్నాడు 10 మీటింగ్ అడద్దాం పద నువ్వు రా చెప్తాను స్కై మీద నమ్మకం పద వెళ్దాం నేను చెప్పాను కదా రండ్రా తిందాం మేము తినేసాంరా మీరు తినేయండి రే లైటర్ ఉంటాయిరా అన్నీ ఉన్నాయి వచ్చారా రే 20,000 రూపాయలు చాలా బుక్కికి అంతేరా మాక్సిమం ఓ శిక్షాకు అనొచ్చేచ్చు 20,000 ఇవాళ నేను ఫుడ్ తెచ్చా బిర్యానీ అందరం కలిసి తిందాం మేము వెళ్ళి ప్లేట్స్ తీసుకొస్తాం రండ్రా రాఘవ్ ప్లీజ్ మా వల్ల గొడవలు వద్దు సారీ మళ్ళీ అమ్మాయిలు రాగానే ఫ్రెండ్స్ విడిపోయారంటారు నిజంగా నాదే తప్పు ఐఎమ్ సారీ మీరు ఉమే మీ ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు కానీ డైలీ తాగుతూ ఉంటే ఉండలేకలా అన్నాను ఐఎమ్ సారీ రాఘవ్ సారీ నరేంద్ర మేము హాస్టల్ వార్డెన్తో మాట్లాడుకున్నాం రేపు వెళ్ళిపోతున్నాం సారీ చైత్ర నేనే కొంచెం ఓవర్ యాక్షన్ చేశాను రియలీ సారీ మీ మంచి కోసం రాఘవ్ చెప్పారు మేము నాకన్నీ తెలుసు నాకెవడూ చెప్పాల్సిన అవసరం లేదు సారీ మిమ్మల్ని ఎవరినైనా హర్ట్ చేసి ఉంటే లేరా ఏంట్రా చైత్ర ఇంకా కూల్ అవ్వలేదా చిన్న గొడవరా 2 డేస్లో అంతా సెట్ అయిపోద్ది నిన్ను నరేంద్రని ఇంకా రాఘవని ఏచోడి సార్ పిలుస్తున్నారు ఎందుకు అటెండెన్స్ గురించి కొంచెం తక్కువగా ఉందంట వెళ్ళండి ఎదురు చేద్దాం పద నన్ను చూస్తున్నాడు ఏంటి ఐడి కట్టి సారీ సార్ మీరేంటి లేట్గా వచ్చారు అది మినీ ప్రాజెక్ట్ సబ్మిట్ చేసాం మీ రోల్ నెంబర్ చెప్పండి 21 సార్ 27 సార్ 22 సార్ అందరూ కరెక్ట్గా ఎడ్జ్లో ఉన్నారు రాఘవ్ నువ్వు జస్ట్ మిస్ డిటైన్కి కాలేజీకి రావడానికి మీకు ఏం నొప్పి కాండినేషన్ కట్టి ఎందుకు రాలేదో కాలేజీకి రీజన్ రాసుకొని రండి బాగోలేకపోతే మెడికల్ సర్టిఫికేట్ పెట్టండి కాండినేషన్ సర్టిఫికేట్తో పాటు ఇది కూడా ఉండాలి వెళ్ళండి ఇప్పుడు రీజన్ ఏముంటుందిరా తాగి పడిపోయి కాలేజ్కి వెళ్ళలేదు అంతేగా ఈ రీజన్ పెడితే ఐడి కార్డ్ తోరేస్తారు చేసేదేం లేదురా మెడికల్ సర్టిఫికేట్ పెట్టడమే అంతకన్నా వేరే స్కోప్ లేదు సార్ నేను భాస్కర్ గారికి ఫోన్ చేస్తా ఈడొక్కడు హలో హలో వాల్టర్ వైట్ హెల్ప్ చెప్పు శివా 3 సర్టిఫికెట్లు నేను ఊర్లో ఉన్నాను షీట్ నా బ్యాగ్లో ఉంది తీసుకొని రాసుకోండి ఓకే అవును 3 ఇస్తున్నాం ప్రాబ్లం ఉండదు కదా అవుతుంది సో వైరల్ ఫీవర్ అని పెట్టండి దాంతో టైఫాయిడ్ అని పెట్టండి డేట్స్ చూసుకోండి
ముగ్గురు రూమ్మేట్స్ కాబట్టి ఒకరి నుంచి ఒకరికి వచ్చింది. సో సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, వెళ్ళామని చెప్పండి. డన్, థ్యాంక్ యూ. అన్న నేను మెసేజ్ చేస్తాను. రే సెట్రా, భాస్కర్ డూర్లో లేడంట, బ్యాగ్లో ఉంది తీసుకోమన్నాడు. అమ్మయ్యా సెట్రా. రాఘవ్ అంతా ఓకేనా? ఓకేరా, అంటే ఇదే కొంచెం టెన్షన్గా ఉంది. టెన్షన్ దేనికిరా, ఇక్కడ చాలామంది కాండినేషన్ కడుతున్నారంట. అయినా కాలేజ్ రాకుండా వీళ్ళు ఏం చేస్తున్నారా? సార్ సర్లే పద, నీతులు ఎందుకు, వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ సెట్ చేసుకుందాం. రాఘవ్ ఇక్కడ సాయించు. మూడు ఉన్నాయి కదా మెడికల్ ఇన్ కాండినేషన్, ప్రతిసారి ఇలా కలిసి రాదు. నెక్స్ట్ సెమ్ నుండి అన్నీ మూసుకొని క్లాసులకు వెళ్దాం. సార్ నేను చైత్ర దగ్గరికి వెళ్తున్నాను. రే నాది సబ్మిట్ చేశారా? రాఘవ్ ఈ షీట్ భాస్కర్ బ్యాగ్లో పెట్టు. తించేత్రా అప్పా. ఇంకా కోపం పోలేదా? కోపం కాదు, భయం శివ. ఎందుకో అనవసరంగా నేను మీ రూమ్లో ఉన్నానేమో అనుకుంటున్నా. ఇంకా అదే ఆలోచిస్తున్నావు? వాళ్ళేదో తెలుగు మాట్లాడితే నువ్వు ఎన్ని చేసావు రూమ్కి? అవన్నీ నేను మాట్లాడలేక కాదు. అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏంటి? ప్రాబ్లం మనీ కాదు శివ, మీ బిహేవియర్స్. ఇంకా నాకు ఆ రూమ్లో విజువల్సే కనిపిస్తున్నాయి, అవి గుర్తొచ్చినప్పుడల్లా. శివ నాకు తినాలని లేదు, హాస్టల్ దగ్గర డ్రాప్ చేయి. అరే అసలు ఏమైంది, ఎందుకు ఇలా చేస్తున్నావు? సరే పద డ్రాప్ చేస్తాను. భాస్కర్. ఎస్ మ్యామ్. కమ్ హియర్. ఎక్స్పెరిమెంట్ బాగా చేసావు భాస్కర్. థ్యాంక్ యూ మ్యామ్. ఎప్పటిలాగే ఈ సెమిస్టర్లో కూడా డిపార్ట్మెంట్లో నువ్వే ఫస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. నాకు తెలిసి పెద్ద కంపెనీలో మంచి పొజిషన్కి వెళ్తావు భాస్కర్ నువ్వు. థ్యాంక్ యూ మ్యామ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్ చెప్పండి. భాస్కర్ని ప్రిన్సిపాల్ గారు రమ్మంటున్నారు. భాస్కర్ వెళ్ళు. ఓకే మ్యామ్. ఇంకా ఇలాంటి వాళ్ళు మీ డిపార్ట్మెంట్లో ఎంతమంది ఉన్నారండి? సార్ పిలిచారంట. చూసుకోరా, మీ నువ్వేనా భాస్కర్? స్టూడెంట్స్ అందరికీ మెడికల్ సర్టిఫికెట్లు సప్లై చేస్తున్నావంట, నువ్వేమన్నా డాక్టర్ అనుకుంటున్నావా? నీకు అసలు బుద్ధుందా? స్టూడెంట్వేనా, మెడికల్ సర్టిఫికెట్లేనా, ఇంకేమైనా కూడా ప్రొవైడ్ చేస్తున్నావా? ఇదిగో డిపార్ట్మెంట్ ఫస్ట్ అయ్యా నువ్వు, బాగా చదువుకోకుండా ఏంటి పనులు? గార్డియన్ ఉంది, ఎవరు చదివిస్తున్నారు? నా మామయ్య సార్. అరే నాన్న లేరు, బాగా చదువుకుందన్న జ్ఞానం కూడా లేదా నీకు? ఇదిగో మార్క్స్ అండ్ కాండక్ట్ బాగుందని దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్గా క్షమించి వదిలేస్తున్నాను. లేకపోతే వాళ్ళకి లాగానే నిన్ను కూడా ఎగ్జామ్ రాయనిచ్చేవాడిని కాదు. భాస్కర్ దిస్ ఈజ్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, డోంట్ రిపీట్ ఇట్ అండ్ డోంట్ స్పాయిల్ యువర్ కెరియర్. ఎడా. ఓకే సార్. ఏమండి వాళ్ళు పేపర్లు ఇవ్వగానే తీసుకోవడం కాదు, ఏమిచ్చారో చూసుకోండి. ఏదో చేద్దాం. మిమ్మల్ని తీసుకుని మళ్ళీ అక్కడ పెట్టేవాళ్ళు కదరా, ఎందుకు ఇచ్చారు అందరికి? మెడికల్ సర్టిఫికేట్ కాబట్టి సరిపోయింది, అదేదైతే నా లైఫ్ ఏమైపోద్ది. భాస్కర్ బుద్ధి వచ్చిందిరా, మీ అందరికి హెల్ప్ చేయాలని చూసాను చూడండి, బాగా బుద్ధి వచ్చింది.
ఇంకిప్పుడు మొఖాలను చూపించకండిరా. భాస్కర్ నాకు తెలియదు ఎవరు ఇచ్చారో. భాస్కర్ అయ్యా ఏంటిది? రేయ్ తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి భయ్యా? గురు ఏటుకురు 5000 ఇచ్చారు కదా నా పరిస్థితి. నేను షీట్ లోపల పెట్టమన్నాను కదరా. డబ్బులకు వీళ్ళందరూ కమ్మావా భయ్యా? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? రేయ్ మాట్లాడుతున్నాం కదా ఆగు. రేయ్ శివా డబ్బులు కొంచెం అవసరం ఉందిరా, అందుకే అడిగిన వాళ్ళకి ఇచ్చాను. ఏం మాట్లాడుతున్నావురా? అవసరమైతే చెప్పమన్నాను కదా. నీకు డబ్బులు అవసరమైతే అందరిని రిస్కులో పెడతావు. రేయ్ శివా మరేమి కాల్ రాదలరా. ఏంట్రా వదిలేది, ఏంట్రా వదిలేది, ఏంట్రా పత్తిలో మాట్లాడతావు? నీకు ఫ్రీగా ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను, అంతే. ఏంటి ఇప్పుడు? ఏంట్రా ఏంటి ఇప్పుడు? ఏంట్రా ఏంటి ఇప్పుడు? చెప్పు చెప్పురా, ఏంట్రా చెప్పురా. నువ్వు మనిషివేనా? మనం ఎన్నో యాదోపాలు చేసాం, మన వల్ల ఆడి జీవితం నాశనం అయిపోతురా. నమ్మిన ఫ్రెండ్స్ ని మోసం చేసావు కదరా. హాయ్ గైస్, మీకు కూడా ఒపీనియన్స్ ఉంటే మీరు కూడా ప్రోబో ద ఒపీనియన్ ట్రేడింగ్ యాప్లో షేర్ చేస్తూ మనీ అర్న్ చేయొచ్చు. సో వాట్ ఆర్ యు వెయిటింగ్ ఫర్? డిస్క్రిప్షన్లో ఉన్న లింక్తోని ప్రోబో డౌన్లోడ్ చేసుకోండి అండ్ అప్ టు 25 రూపీస్ బోనస్ పొందండి.